హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగుటక్ యూట్యూబ్ ఛానల్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ని అయితే అన్బాక్స్ చేద్దాం ఇది నేను ఫ్లిప్కార్ట్ సేల్ నడిచాయి కదా మొన్నటి వరకు బిగ్ బిలియన్ డేస్లో తీసుకున్నాను కేవలం నాకు వన్ ఎయిటీ నైన్ రూపీస్ అయితే కాస్ట్ పడింది ఇదేంటంటే ఒక పీవీసీ పేపర్ అనమాట అంటే దీన్ని మనం ఫర్నిచర్కి స్టిక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కబోర్డ్స్ కానీ మీ టేబుల్స్ కానీ కంప్యూటర్ టేబుల్స్ కానీ అలాంటి వాటికి మనం స్టిక్ చేసుకోవచ్చు అనమాట నేను ఇది ఎందుకు రప్పించానంటే మా ఇంట్లో ఒక కిచెన్ గ్రాసరీస్ పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ లాంటిది అయితే ఉంది దానికి స్టిక్ చేయడానికి ఇదైతే రప్పించాను సో టూ హండ్రెడ్ రూపీస్లో మంచి క్వాలిటీ వాల్పేపర్ అనమాట ఇది బ్రౌన్ కలర్ క్వాలిటీ వాల్పేపరు సేమ్ మనకి ఆ కబోర్డ్స్ చేయించుకుంటే అంటే కబోర్డ్లో కార్పెంటర్స్ చేస్తే ఏ విధంగా లుక్ ఉంటుందో సేమ్ లుక్ అయితే ఈ వాల్పేపర్స్తో వస్తుంది అనమాట మీకు పిక్చర్స్ కూడా మీకు ఎలా పేస్ట్ ఎలా స్టిక్ చేయాలి దీన్ని అన్నీ మీకు క్లియర్ కట్గా చూపిస్తాను ఇది చాలా మంచి క్వాలిటీతో వస్తుందండి ఇది మనకి వాటర్ ప్రూఫ్ అని అయితే చెప్తున్నారు అక్కడ అంటే వాటర్ ప్రూఫ్ అట్ ది సేమ్ టైం డస్ట్ ప్రూఫ్ సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు అక్కడైతే సైట్లో మెన్షన్ చేయడం జరిగింది నేను దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చితే మీరు కూడా రప్పించుకోవచ్చు మీ ఫర్నిచర్కి దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇదైతే మనకి పెద్ద అంటే ఒక రోల్ తీసుకున్నట్లయితే కనుక మనకి ఎక్కువగా యూస్ చేయలేమండి నాకైతే ఒక్క రోల్ తీసుకున్నాను సో ఆ బాక్స్ మా కబోర్డ్ ఏదైతే ఉందో దానికి అరౌండ్ పూర్తిగా దీన్ని చేయడానికి చేయడానికైతే అది రాలేదు సో నేను ఫ్రంట్ సైడ్ మాత్రమే దీన్ని స్టిక్ చేశాను అనమాట ఒకసారి చూడండి దీని క్వాలిటీ చాలా బాగుంది టూ లేయర్స్తో వస్తుందనమాట మనం ఒక బ్యాక్ సైడ్ లేయర్ని మనం రిమూవ్ చేసేస్తే దానికి గమ్లాంటిది ఉంటుంది కదా డైరెక్ట్గా మనం స్టిచ్ చేయొచ్చు చూడండి ఇది ఈ కబోర్డ్కి అయితే నేను ఈ యొక్క వాల్పేపర్ని స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను ఇది నార్మల్గా అయితే ఈ విధంగా ఉందనమాట దీనికి ఏ విధమైన పెయింటింగ్స్ కానీ ఏమీ లేదు ప్లైవుడ్తో చేసిన ఒక చిన్న కిచెన్ గ్రాసరీస్ పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ లాంటిది అనమాట సో దీనికైతే నేను ఇప్పుడు మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకున్నాను కరెక్ట్గా తీసుకుని కరెక్ట్గా మెజర్మెంట్స్కి సరిపడా నేనైతే కట్ చేస్తాను అనమాట కట్ చేసి డైరెక్ట్గా నేను ఒక ఫస్ట్ లే ఆ వైట్ కలర్ లేయర్ని రిమూవ్ చేసి డైరెక్ట్గా స్టిక్ చేస్తాను దీనికి మనకి ఎక్స్ట్రా గమ్ కానీ ఆ టూ లేయర్కి సంబంధించిన టేప్స్ కానీ ఫెవి ఫెవిక్ గమ్ లాంటివి ఏమీ అవసరం లేదనమాట దానికే ఆల్రెడీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనం మనకి కావలసినంత కట్ చేసుకుని మనకి కావాల్సిన చోట నీట్గా అతికించుకోవచ్చు చూడండి ఇప్పుడైతే నేను కట్ చేశాను నేనైతే జాగ్రత్తగా అతికించుకోవాలన్నమాట ఎందుకంటే గీతలు కానీ దీని మన దీన్ని మనం చేత్తో ఇలాగా నలిపేసినా గీతల ఏ ఉండిపోయినా కరెక్ట్గా కనిపించదు నీట్గా ఉండదు అనమాట ఇప్పుడు చూడండి ఇది అతికించడానికి అయితే నేను చాలా కష్టపడవలసి వచ్చింది సో మనం ఇలా దీన్ని స్టిక్ చేసిన తర్వాత ఏదైనా క్లాత్ తీసుకుని దానిపైన గట్టిగా రబ్ చేసినట్లయితే ఏదైనా బబుల్స్ లాంటివి ఏమైనా వస్తే కనుక అవి మిస్ అయిపోతాయి అనమాట చాలా క్లారిటీగా చాలా సాఫ్ట్గా నైస్గా వస్తుంది ఒకసారి చూడండి నేను ఈ బాక్స్కి బ్యాక్ సైడ్ అయితే నేను అంటించలేదు ఎందుకంటే సరిపోలేదు ఓన్లీ ఫ్రంట్ సైడ్ అంటించాను తర్వాత అటు పక్క ఇటు పక్క అంటించాను అనమాట సో చూడడానికి లుక్ అయితే చాలా అదిరిపోయిందండి ఎందుకంటే పైదానికి మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుందని చెప్పేసి నేను బ్రౌ బ్రౌన్ కలర్ రోల్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఇప్పుడైతే కాస్ట్ ఆల్మోస్ట్ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ రూపీస్ ఉంది మన సేల్లో అయితే వన్ ఎయిటీ నైన్ రూపీస్కి అయితే అది వచ్చిందనమాట ఇదండి వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్